హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతీ యాత్రిళ్ళ. ఈరోజు నేను ఒక మంచి వీడియో చూపిస్తున్నాను మీకు. ఈ టెంపుల్ని అందరూ కూడా చాలామంది చూసే ఉంటారండి. ఇది గోకులం టెంపుల్ అన్నమాట. ఇది కాకినాడలో ఉందండి. ఈ మధ్యనే కాకినాడ వెళ్ళినప్పుడు నేను ఆ గోకులంలో శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు. చాలా అందంగా ఉంటాడండి. ఇక్కడ లోపల మనం టెంపుల్ లోపల తీయడానికి వీల్లేదు కాబట్టి టెంపుల్ చుట్టుపక్కలంతా, అంటే చాలా పెద్ద గుడి అన్నమాట ఇది. చూసారండి, అదిగో వెళ్ళంగానే అక్కడ శివపార్వతులు దర్శనమిచ్చారు రైట్ సైడ్కి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అష్టలక్ష్మిలు కొలువై ఉన్నారండి. చాలా పెద్ద టెంపుల్ అన్నమాట ఇది. ఇదిగోనండి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి అమ్మవారు, విజయలక్ష్మి అమ్మవారు, చాలా పెద్ద ఉసిరి చెట్టు ఉందండి ఇక్కడ, సంతానలక్ష్మి అమ్మవారు, గజలక్ష్మి అమ్మవారు, ధైర్యలక్ష్మి అమ్మవారు, ధాన్యలక్ష్మి అమ్మవారు. ఇక్కడ పెద్ద సపోట చెట్టు ఉందండి, చాలా బాగున్నాయి. చెట్టు నిండా కాయలు ఉన్నాయన్నమాట. అప్పుడు ఎన్ని కాయలు ఉన్నాయో చెప్పలేని అంత బాగుందన్నమాట. చాలా పెద్ద సపోటా చెట్టు. ఆదిలక్ష్మి అమ్మవారు ఇక్కడి నుంచి వస్తే ఒక పెద్ద సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక పెద్ద మండపంలా ఉంది అది, కళ్యాణ మండపంలాగా. ఇదిగోనండి, ఇదంతా గుడి. చాలా పెద్ద గుడి అండి, చాలా విశాలంగా ఉందన్నమాట గుడి. ఇక్కడ శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు ఒక విగ్రహం రూపంలో కొలువై ఉన్నాడు. విఘ్నేశ్వరుడు అన్నమాట ఇది. ఇదిగోనండి బాలకృష్ణుడు, ఎంత అందంగా ఉన్నాడో చూడండి. చక్కగా గోవర్ధన్ గిరి కూడా ఉందన్నమాట ఇక్కడ. ఈ టెంపుల్ లోపల తీయడానికి పర్మిషన్స్ లేవు కాబట్టి టెంపుల్ బయట నుంచే తీశాను వీడియో. అదిగోనండి శ్రీకృష్ణుడు లోపల మనకి కొలువై ఉన్నాడు. ఎంత అందమైన పాల విగ్రహం అంటేది, చాలా బాగుంటాడు. చాలా బాగుందన్నమాట ఇది. ఇక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక పర్ణశాలలా ఉందండి ఇక్కడ, గోశాల కూడా ఉందన్నమాట. ఇక్కడ విష్ణు భగవానుడి అవతారాలు అన్నమాట. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామనవతారం, శ్రీ పరశురామ అవతారం, శ్రీరామావతారం, శ్రీకృష్ణావతారం, శ్రీ బుద్ధావతారం, శ్రీ హయగ్రీవ అవతారం, ఉన్నాయన్నమాట ఇక్కడ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.